అన్నా రేపో మోపో మూత వేసే దిశగా సాగుతూ ఉన్నది. రోజుకి 21,000 టన్నులు స్టీల్ ఉత్పత్తి కావాలి, కానీ 4,000 టన్నులకి పడిపోయింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు ఉన్నాయి, 2 మూసేశారు. 1 సగానికి సగమే ఉత్పత్తి సాగిస్తూ ఉన్నది. అనేక డిపార్ట్మెంట్లు మూతబడిపోయినాయి. దాదాపు 30,000 మంది కార్మికులు లోపల ఉన్నారు, ఏ ఒక్కరు కూడా పని కూడా లేదు. పూర్తిగా దీన్ని దివాలా దీపించేటటువంటి స్థాయికి ఈరోజు నెట్టబడింది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ జోక్యం చేసుకొని ఈ నెల 24 జరగబోతున్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ఓ తీర్మానం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో కలపాలని, అలాగే దీనికి సొంత గనులు వర్కింగ్ క్యాపిటల్ మంజూరు చేయాలనేటువంటి డిమాండ్ తోటి తీర్మానం చేసి గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, అన్ని పార్టీల యొక్క ఫ్లోర్ లీడర్లు కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నవించాలని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండేట పవన్ కళ్యాణ్ గారిని, స్టీల్ మంత్రి గారిని కూడా కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతబడిపోతే ప్రైవేటు వాళ్ళకి అమ్మేస్తే విశాఖపట్నం అనేటువంటిది నాశనం అవుతుంది. విశాఖపట్నం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నం. అందువలన దీన్ని కాపాడండి, కావాలని కుట్రతో దీన్ని మూసివేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చే అమ్మేటటువంటి ప్రతిపాదనలన్నీ కూడా విరమించాలనేటువంటి మేము కోరుతూ ఉన్నాము. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మేము కాపాడుతామని తెలియజేస్తూనే 500 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, దీన్ని రివైవ్ చేయడానికి అని అంటున్నారు. 500 కోట్లు కాదు, 5,000 కోట్లు కావాలి. ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం. ఈరోజు 25 లక్షల మంది విశాఖపట్నంలో జనాభా ఉన్నారు, అమరావతిలో 25 లక్షల జనాభా కావాలంటే మరొక 50 ఏళ్ళు పడుతుంది. అందువల్ల 25 లక్షల మంది జనాభా ఆధారపడినటువంటి స్టీల్ ప్లాంట్ని నాశనం చేసేటటువంటి చర్యలు బీజేపీ చేపడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని ఒప్పించి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే శైలిలో కలిపేటటువంటి ప్రతిపాదన చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, అటు విద్యార్థులు, యువకులు అందరూ కూడా కలిసి 1966 విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కని చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు గర్జించి చేసినటువంటి పోరాట ఫలితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజుని ఆసియాఖండంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్గా పేరు పొందినటువంటి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్లు ఉక్కు ఉత్పత్తికి వచ్చినట్లయితే 2014 అధికారంకి వచ్చినటువంటి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని కారు చౌకగా అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే దా ప్రయత్నాన్ని ఎదుర్కొంటూ ఈరోజుని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర ప్రజానీకం పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. కనుక ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ఏంటంటే పరిరక్షించుకోవాలన్న బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది, అదేవిధంగా గ్రేటర్ విశాఖలో ఉన్నటువంటి ప్రజానీకం మీద కూడా ఉంది. కనుక 2014 నుంచి కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్నట్లయితే 2024 జరిగినటువంటి ఎన్నికల్లో కూటమిలో భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ కూడా గెలిచినట్లయితే తప్పనిసరిగా ఎన్డీఏకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లోనే కాపాడతారనేటువంటి ఆశతోటి ఆంధ్ర ప్రజానీకం అంతా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశాన్ని, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనసేనని కూడా గెలిపించడం జరిగింది. ఈ రోజుని 95,000 మెజార్టీతో గాజువాక నియోజకవర్గం శాసనసభ్యుడిగా పల్లా శ్రీనివాస్ గారు ఎన్నికయ్యారంటే 50% పైనే స్టీల్ ప్లాంట్తో సంబంధం ఉన్నటువంటి కుటుంబాలే ఈరోజు ఓటేశాయి. కనుక ప్రైవేటీకరణ చేస్తారని కాదు కదా, శ్రీను గారు కానీ ఎంపీగా భరత్ గారు కానీ, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ వచ్చినట్లయితే మరలా పబ్లిక్ సెక్టర్లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడుతుంది అనేటువంటి ఆశతో చేసినట్లయితే వారు మాత్రం దీని మీద సరైనటువంటి పోరాటాన్ని చేసి కేంద్రం మీద దీన్ని పబ్లిక్ సెక్టర్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కనుక ముఖ్యంగా గ్రేటర్ విశాఖపట్నంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కనుక ఎటు సిపిఎం ఫ్లోర్ లీడరు, అట్లాగే కార్పొరేటర్ అయినటువంటి గంగారాం గారు సిపిఐ
ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ అయినటువంటి ఏజెస్ స్టాలిన్ నేను కూడా రేపు 24వ తారీఖు జరిగేటువంటి కౌన్సిల్ సమావేశంలో మీరు ఒక తీర్మానం పెట్టి మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, అట్లాగే 6 ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు, అందరూ కూడా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారికి కూడా జీవీఎంసీ తరఫున ఒక డెలిగేషన్ తీసుకెళ్లి దీన్ని చేయిలో విలీనం చేయమని చెప్పి కోరదామని ఒక ఏజెండాను ప్రతిపాదించమని చెప్పి గౌరవ మేయర్ గారికి ఇచ్చినట్లయితే ఈరోజు వరకు కూడా దాన్ని ఏజెండాలో పొందుపరుస్తున్నట్టు ఆమె చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో అటు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు అయినటువంటి గంగారాం గారు, నేను కూడా ఏంటంటే ఈరోజు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నిరసన తెలియజేస్తున్నాం. కనుక మా డిమాండ్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో కలపాలి, 5,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్కి ఇవ్వాలి, అట్లాగే ఏంటంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి బ్యాంకు రుణాలకు సంబంధించి మారిటోరియం ప్రకటించాలనేటువంటి ఈ 3 డిమాండ్లతో కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి మమ్మల్ని డెలిగేషన్ని తీసుకెళ్ళడానికి తీర్మానం 24వ తారీఖున ప్రవేశపెట్టాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ మెయిన్ గేట్ వద్ద మా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లో కూడా ఈ ధర్నాని చేయటం అనేది జరుగుతుందండి. Don't forget to like, subscribe and share the videos.